గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, బూత్ కమిటీ వారికి, గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి, మండల పార్టీ అధ్యక్షుల వారికి అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం రాష్ట్రానికి రాజకీయాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అభివృద్ధిని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈ పెదకూరపాడు నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా నా ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం గత 4 రోజుల క్రితం మన గ్రామానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరూ వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎందుకు అవసరం, తెలుగుదేశం పార్టీ ఎందుకు అవసరం అని తెలియజేయటం కోసం మేము ఒక చిన్న ఒక దృశ్యమాలిక ఒకటి ఏర్పాటు చేసామండి. అది మీరు వచ్చి ఆవిష్కరించాలి అన్నారు. యాక్చువల్గా స్క్రీన్కి ఏదో పర్మిషన్ రాలేదని ఆ ప్రోగ్రామ్ని పోస్ట్పోన్ చేయటం జరిగింది. త్వరలోనే అది వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ నోట్ చేయాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా రాజధాని గురించి, రాజధాని అవసరం గురించి వారు డిజైన్ చేసి దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని యాజర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్లీ మన పెదకూరపాడు వాట్సాప్ గ్రూపుల్లో ఇమీడియట్లీ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే నియోజకవర్గం గురించి తీసుకుంటే గత శనివారం కరెక్ట్గా 4 రోజుల క్రితం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆ టూర్లో భాగంగా కోసూరులో ప్రజాగళం గ్రాండ్ సక్సెస్ చేశారు మన కోరపాడు ప్రజలందరూ కలిసి. ఆ సక్సెస్ని తట్టుకోలేక కన్నుగొట్టి వైసీపీ వారు మన దేవాలయం లాంటి కార్యాలయాన్ని నిప్పిపెట్టడం జరిగింది. అటువంటి నీచ సంస్కృతి వైసీపీ వారిది ప్రజలందరూ గమనించాల్సింది. పైన నాయకుడు మన యొక్క ప్రజావేదికను కూలిస్తే ఇతను మన యొక్క మన తెలుగుదేశం పార్టీని కూల్చేశాడు. అటువంటి అరాచక నాయకులు ఈ వైసీపీ నాయకులు. గ్రామ ప్రజలారా అందరూ ఆలోచించాలి. మీరు వర్గం గురించో లేకపోతే ఇంకోటి గురించో ఆలోచించొద్దు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆలోచించాలి. రేపు మనము వేయబోయే ఓటు మన గ్రామ భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని అన్నింటినీ నిర్ణయించబోతుంది. అది గుర్తు పెట్టుకోండి. వాళ్ళకి మనకి పడదు, ఆ ఇంట్లో వాళ్ళకి మనకి పడదు, ఇటువంటి ఉద్దేశాలన్నీ మానుకోండి. దయచేసి మీరు మీ ఊరు గురించి, మీ రాష్ట్రం, మన రాష్ట్రం గురించి మాత్రమే ఆలోచించండి. మన గురించి మన పగలు ప్రతీకారాలు వాళ్ళ వర్గం వీళ్ళ వర్గం అని మాత్రం ఆలోచించవద్దండి. నేను ఇక్కడ ఉన్న ప్రజలకే కాదు గ్రామంలో ఇళ్లలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. మీరందరూ ఒక్క మాట ఒక్కసారి ఆలోచించండి. టీవీల్లో రోజు చూస్తూనే ఉన్నారు ఎన్నో అరాచకాలు. మన రాష్ట్రం ఒక్క రోడ్డు ఒక్క ఓటు ఒక్క అవకాశం అని పెద్ద తప్పు చేసి రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక తీసుకెళ్లారు. మీరు రాబోయే రోజుల్లో ఎంతో విజ్ఞప్తితో ఆలోచించి మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలని అందరూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. అట్లానే గ్రామానికి తీసుకుంటే నేను వస్తుంటే వీధి రేట్లు ఎక్కడా కనపడలేదు. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. వీటన్నిటికీ సమాధానం ఒక్క ఓటు. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి మీరందరూ విజ్ఞతతో ఆలోచించండి, డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. అట్లానే గ్రామంలో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, మొన్న మీటింగ్లో చెప్పాను, గ్రామంలో గ్రామ పెద్దలందరూ కలిసి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే పక్కకు పెట్టేసి ఒక గ్రామ కమిటీ లాగా ఏర్పడి వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి రాజకీయ చైతన్యం తేవాల్సిన అవసరం ఉంది. ఇందాక మన కుర్రవాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పాడండి 1000 మెజార్టీ తీసుకొస్తామని. ఆ దిశగా మీరందరూ ప్రయత్నం చేయండి. ఊరు వన్ సైడ్ చేయండి. మీ గ్రామానికి ఏం కావాలో చేసే బాధ్యత నాది. మీరందరూ వన్ సైడ్ చేసి మంచి మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే గ్రామంలో యువత రాబోయే రోజుల్లో
కనీసం ఒక ఆరుగురు ఒక ప్రచార కమిటీ లాగా ఏర్పడి ప్రతి ఇంటికి మన తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతున్న పథకాల గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నానండి. ఇంకా సూపర్ సిక్స్ పథకాల గురించి, అట్లనే రాబోయే రోజుల్లో కొత్త మేనిఫెస్టో వస్తుంది, ఆ మేనిఫెస్టో అంశాలు కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం మన యువత మీద ఉంది. అది గుర్తుపెట్టుకోండి, మనం పనిచేస్తుంది మన కోసం కాదు మన ముందు తరాల కోసం అనేది గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరీగా ఆలోచిస్తారో మనం కూడా అంతే ఆలోచించాల్సిన అవసరం ఉంది. 95కు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు మన రాష్ట్రంలో ఉన్న యువత పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మీకు గుర్తున్నాయో లేవో, 95కు ముందు ఇంజనీరింగ్ చదవాలంటే అటు చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళాల్సిన పరిస్థితులు. బట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు డిగ్రీతో ఆపేయకుండా, ఇంటర్మీడియట్తో ఆపేయకుండా ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ అవకాశం కల్పించడం వల్లే ఇవాళ విదేశాల్లో ఎంతోమంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. అది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే ఇప్పుడు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదని మన పవన్ కళ్యాణ్ ఒక ముట్టు కడిగలాగా, ఒక భగభగమండే సూర్యుడిలాగా వచ్చి మన తెలుగుదేశం పార్టీకి తోడయ్యి మన పార్టీతో పొత్తు పెట్టుకొని ఇవాళ జనసేన, బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం జరుగుతుంది. అట్లనే మనం బీజేపీతో కలవటం కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేశారు. అది ఎట్లాగంటే ఎందుకోసం అంటే రాష్ట్రాభివృద్ధి కోసం. మనం ఇద్దరం కలిసి పోటీ చేసినా అధికారంలో రాగలం, కానీ రేపు మనం అధికారంలోకి వస్తే చేయడానికి ఏం మిగల్చినా ఈ ప్రభుత్వుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కానీ రాబోయే తరాలకు డెవలప్మెంట్ ఉండాలంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్తో మంచి అనుబంధం ఉంటే ముఖ్యం. అందువల్ల ఎలక్షన్ల ముందే మనం అనుబంధం ఏర్పరచుకుంటే రాబోయే గవర్నమెంట్లో మనం డెవలప్మెంట్ చేయడానికి ఫండ్స్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ మనకి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇదంతా వివరంగా ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం గ్రామంలో యువత మీద ఉంది. అట్లానే సీనియర్లందరూ, పెద్దవాళ్ళందరూ మీరు జనాల్లో రాజకీయ చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువతను ప్రోత్సహించండి, రాజకీయ చైతన్యం తీసుకురండి, గ్రామంలో మంచి మెజార్టీ తీసుకురండి. మీ గ్రామానికి కావాల్సిన సాగునీరు, తాగునీరు, అట్లానే పొలాలకి డోకర్ రోడ్లు, అట్లానే డ్రైనేజీ, కరెంటు సౌకర్యం ఇవన్నీ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. దయచేసి గవర్నమెంట్ పరంగా ఎటువంటి పని ఉన్నా మేము అట్లాంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, గవర్నమెంట్ పరంగా ఎటువంటి పని ఉన్నా మీకు సింగిల్ ఫోన్ కాల్తో చేసే బాధ్యత రాదు. మీకు ఎంఆర్ఓ ఆఫీసులో పనులున్నా, ఆర్టీఓ ఆఫీసులో పనులున్నా, పోలీస్ స్టేషన్లో పనులున్నా, ఒకే ఒక్క ఫోన్ కాల్తో చేయించే బాధ్యత రాదని మీ అందరికీ తెలియజేయించుకుంటున్నాను. అట్లనే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థినైన, ఉమ్మడి అభ్యర్థినైన భాష్యం ప్రవీణ నన్ను, అట్లనే లావుకి శ్రీకృష్ణదేవరాయలు గారిని ఎంపీ అభ్యర్థి